దేవుని జ్ఞానం సంపాదించుకోవాలి అన్న కోరికతో ప్రత్యక్షతలు బయటికి పుట్టుకుని వస్తాయి. ఇఫ్ యు రీడ్ బైబుల్ జస్ట్ సింప్లీ లైక్ దాట్, ఊరికినే బైబిల్ను అలాగా చదివేస్తే ప్రత్యక్షత లేని దేవుని వాక్యం ఈజ్ ఈక్వలెంట్ టు ఎనీ లిటరేచర్. ఇస్ ఈక్వల్, వేరే వాళ్ళు వేరే బయట లిటరేచర్లు ఉన్నాయా, దాంతో ఈక్వల్ అయిపోతుంది. నీకు ప్రత్యక్షత లేకపోతే వాట్ మేక్స్ డిఫరెన్స్? బికాస్ ఇట్ హ్యాస్ అ రెవలేషన్. సో ద నాలెడ్జ్ లీడ్స్ టు రెవలేషన్ అండ్ రెవలేషన్ విల్ ఆల్వేస్ లీడ్ టు మేనిఫెస్టేషన్. ఈ ప్రత్యక్షతలు దేనికి దారితీస్తాయి? మేనిఫెస్టేషన్, దేవుల్లో ఉన్న అనుభవాల్లోకి దారితీస్తాయి, దేవుణ్ణి చూడటానికి దారితీస్తాయి ఈ ప్రత్యక్షతలు. ఈ ప్రత్యక్షతలు నీ జీవితాన్ని మార్చేస్తాయి. ఈ ప్రత్యక్షతలు నువ్వు ఇదివరకు ఆలోచించినట్లు ఇప్పుడు ఆలోచించకుండా చేస్తాయి. ఈ ప్రత్యక్షతలు నీ జీవితంలో నువ్వు ప్రభుకి సాక్షిగా నిలబడేలాగా చేస్తాయి. సో నాలెడ్జ్ లీడ్స్ టు రెవలేషన్ అండ్ రెవలేషన్ లీడ్స్ టు మేనిఫెస్టేషన్. ప్రైజ్ గాడ్. సో ఇప్పుడు నేనేం అడుగుతున్నానంటే, ప్రభు బాగా వినేసాం, ఫుల్ అంత చెప్పండి, ఫుల్ ఫుల్ విన్న తర్వాత విన్నది క్రియారూపంలో రాలేదనుకోండి, ఇట్స్ ఆల్ వేస్ట్. హలో, వాట్ యు హావ్ హర్డ్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ డెమన్స్ట్రేటెడ్ ఇట్స్ ఆల్ వేస్ట్. ఏదైతే విన్నామో అది కార్యరూపంలో రాకపోతే ఇట్స్ ఆల్ వేస్ట్. ఇఫ్ ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ హీలింగ్, ఇక్కడ ఏం జరగాలి? స్వస్థతలు జరగాలి. నేను అద్భుతాల గురించి మాట్లాడుతున్నాను అనుకో, ఇక్కడ ఏం జరగాలి? అద్భుతాలు జరగాలి. ఇక్కడ బ్రేక్ త్రూస్ గురించి నేను మాట్లాడుతున్నాను అనుకోండి, ఇక్కడ ఏం జరగాలి? బ్రేక్ త్రూస్ రావాలి. ఇఫ్ దెర్ ఆర్ నో డెమన్స్ట్రేషన్స్ ఇట్స్ ఆల్ వేస్ట్. సో నేను రాత్రి ఏం ప్రార్థన చేశానంటే, ప్రభు ఇచ్చావు, డెమన్స్ట్రేట్ చేసావు, యు మేడ్ మీ టు డెమన్స్ట్రేట్, యు మేడ్ ఎవ్రీబడి, ప్రతి బిలీవర్ ఇక్కడ నమ్మిన ప్రతి వారి జీవితంలో నువ్వు డెమన్స్ట్రేట్ చేసావు, ఆల్ ద్వారా డెమన్స్ట్రేట్ చేసావు. కానీ అది కాదు ప్రభు, ఐ వాంట్ మోర్ డెమన్స్ట్రేషన్స్. చేయకపోతే అందుకే పరిశుద్ధుడైన పౌలు ఏమంటున్నాడంటే, నేను జ్ఞానంతోనూ స్టోరీస్తోనూ విజ్డమ్ బాగా క్యాలిక్యులేటెడ్ స్పీచెస్, ఈ పెద్ద పెద్ద స్కాలర్స్ రాసినట్టు మెసేజెస్ రాసుకుని వచ్చి మీకు ప్రజెంట్ చేయడానికి రాలే ఆ నాలెడ్జ్తో. ఐ హ్యావ్ కమ్ ఇన్ డెమన్స్ట్రేటింగ్ ద గాస్పల్ అంటాడు. ఏ సువార్తలో ఉన్న వర్తమానం ఉన్నదో ఆ వర్తమానంలో ఉన్న క్రియని చూపించటానికి నేను వచ్చాను. Amen. This is what I am asking. Regularly. Everybody say regularly. Regular. 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 I want God to demonstrate. ఈ క్రియా రూపం ఎలాగ కనిపిస్తుంది? ఎంత వాక్యం విన్నారు కదా. ఈ దేవుని శక్తి, దేవుని అద్భుతాలు, స్వస్థతలు, బ్రేక్ త్రూస్ జీవితంలో, బైబిల్లో ఏదైతే చెప్పబడ్డదో అలాంటి జీవితాన్ని పొందుకుంటూ ఎలా జరుగుతుంది? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎలా జరుగుతుంది అంటే, ఒకసారి ప్రభు నాకు కొన్ని జ్ఞాపకం చేశాడు. మనం ఏం చెప్తామంటే, ప్రభు నన్ను పాపాన్ని నుంచి రక్షించాడంట, కానీ మీకు ఒకటి తెలుసా, ఇంకా పాపం పాపం అని దాంట్లోనే కొట్టుకుంటామంట. ప్రభు నన్ను స్వస్థపరిచాడు అంట, కానీ ఇంకా ఆ రోగాల్ని ఎదుర్కొంటానే ఉంటాం, ఇంకా రోగాలను ఎదుర్కొంటానే ఉంటాం. అవునా కాదా? మీరు సైలెంట్ అయిపోయినా పర్వాలేదు. ఇంకా రోగాలను ఎదుర్కొంటానే ఉంటాం. బట్ దెన్ ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్, సిక్ ఇస్ ప్రభు తీసేసాడు కదండి, ఎస్ ఆర్ నో? మీరు అందరూ ఎస్ అన్నారు. సో ఇప్పుడు రోగం ఏంటి మరి? అబద్ధం, అపవాదం పెట్టిన అబద్ధం. ఓకే, వి సే, మనం ఏమంటామంటే, నేను దేవుని వారసుడిని,
ఎందుకు దారిద్ర్యంతోనో పేదతనం ఆ పేదరికంలో ఉంటున్నాం? వై డు వి స్ట్రగల్? ఓకే, వి సే దట్ ద డెవిల్ ఇస్ డిఫీటెడ్, కానీ మెనీ టైమ్స్ వి స్టిల్ ఫియర్ ద వెరీ డెవిల్. వాడికి భయపడతా ఉంటాం. ఎందుకు? వి సే వి ఆర్ మన దేవుని నీతి అంటేనే ఉంటాం, బట్ నేను దేవుని మహిమ అంటాం, నేను దేవుని కుమారుని, నేను దేవుని కుమార్తెని, దేవుని నీతి అంటాం, బట్ వి స్టిల్ ఫర్గెట్. చాలాసార్లు మర్చిపోతూ ఉంటాం. మర్చిపోతా ఏమనుకుంటా అంటే పరిశుద్ధుడైన పౌలులాగా, ఓ వాట్ ఎ రిచర్డ్ మ్యాన్ ఐ యామ్. వి సే వి ఆర్ ద విస్ మనం అంటాం. కొరింథీయులు రాసిన పత్రికలో పాస్టర్ గారు నేర్పించారు, నేను లోకానికే జ్ఞానం అన్న తర్వాత ఎన్నిసార్లు బుద్ధి తక్కువైపోయి, బుద్ధి తక్కువైపోయి, బుద్ధి లేదు అని ఎందుకు అనుకుంటాం? హౌ మెనీ టైమ్స్ ఎన్నిసార్లు నేను పరలోక పౌరుడిని, ఐ యామ్ ద సిటిజన్ ఆఫ్ హెవెన్ అంట లోకంలో ఉన్న విషయాలన్నింటిలో తలదూర్చి ఆటల లోపలికి వెళ్ళిపోయి ములిగిపోయి పడిపోయి చచ్చిపోయి. నేను లాస్ట్ వీక్ నుంచి ప్రభు ఇదే పెడుతున్నారు లోపల, ఏషియా 53:4 ఏమనున్నది అంటే, నిశ్చయంగా ఆయన ఏం మోసుకుని వెళ్ళిపోయాడంటే మన బాధల్ని, నిశ్చయంగా ఆయన ఏం తీసుకెళ్ళిపోయాడంటే మన రోగాల్ని, నిశ్చయంగా ఆయన ఏం తీసుకెళ్ళిపోయాడని నా రోదనని, నిశ్చయంగా నా ఏడుపుని, నా వేదనని, బై హిస్ స్ట్రైప్స్ వీ వర్ హీల్డ్ అని ఉన్నది అక్కడ 4:5. నిశ్చయంగా, అందరు చెప్పండి, నిశ్చయంగా, ష్యూర్లీ, ష్యూర్లీ అంటే దానికి అర్థం ఏంటి అంటే నో డౌట్. హలో పక్కన నో డౌట్ అనండి, పళ్ళు బిగించి చెప్పండి నో డౌట్. అదే మరి రోగం ఎందుకు ఉన్నది అనండి, అదైనా తప్పవాలి, ఇదైనా తప్పవాలి. నేను ఏదో ఉత్రేకంతో మాట్లాడతలేదు, ఐఎమ్ సేయింగ్ సంథింగ్ బిగ్ ట్రూత్. అదైనా తప్పవాలి, అదైనా సత్యం అవ్వాలి, లేకపోతే ఇదైనా సత్యం అవ్వాలి, లేకపోతే ఇదన్నా అబద్ధం అవ్వాలి, లేకపోతే అదన్నా అబద్ధం అవ్వాలి. ఇప్పుడు ఏది సత్యం ఏది అబద్ధం చెప్పండి. అది సత్యం, అంతే ద కంక్లూషన్ ఆఫ్ ద మ్యాటర్. కొంతమంది అన్ను ఇది నిజమా, పక్కన వాళ్ళు వచ్చేసి అంటే వాడు వచ్చాడనమాట, వచ్చాడు ఆదిలో, వచ్చాడు తోటలో, వచ్చాడు ఇది నిజమా. ఎంతమందికి డౌట్ అండి, ఇది నిజమా కాదా అని డౌట్? ఎనీ డౌట్? నో డౌట్ రైట్? ఓకే, థ్యాంక్ యూ. పక్నోల్ వైచెస్ లెట్స్ డీల్ విత్ ఇట్ అని చెప్పండి. సో మనం రోగం రాగానే మనం ఏం చేస్తున్నామంటే అపవాది పెట్టిన అబద్ధంలో నడుస్తున్నాం. ఇది ఎలా పోతుంది? ఓకే, నెక్స్ట్ ఇంకోటి నేను ఇంకో విషయం చెప్పండి. రోమీయులు రాసిన పత్రిక 8:15-17 వరకు మనం చూస్తే, ఎందరైతే దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడతారో వారు దేవుని బిడ్డలు. ఇప్పుడు 17 ఏమని ఉంటుందంటే, అక్కడ ఏమని ఉంటుందంటే, ఎవరైతే దేవుని పిల్లలు అనబడుదురో వారు దేవుని వారస్. క్రీస్తుతో తోడి వారస్. ఈ దేవుడికి ఉన్న ఆస్తి ఏంటి? పరలోకం, భూమి, సమస్తం. ఎసనో అని చెప్పండి, అది సత్యం. ప్రైజ్ గాడ్. అది సత్యం అయితే ఈ సంఘంలో పేదరికం ఉండకూడదు, పావర్టీ ఉండకూడదు, దారిద్ర్యం ఉండకూడదు, ఉండకూడదు అనండి. నేనేం చెప్తున్నాను అంటే, ఈరోజు నుంచి జాగ్రత్తగా, ఈరోజు నుంచి మీరు ఏదన్నా కొనుక్కోవాలనుకోండి, ఏదన్నా మీకు కావాలనుకోండి, ఏదన్నా మీ జీవితంలో రావాలనుకోండి, అది డబ్బులు లేవు అని ఆగకూడదు. పక్కన వాళ్ళు వచ్చారు అంతే అని,
అది చూసారు సత్యం అనండి. ఇదేం మరి డబ్బులు లేని విషయం ఏంటి? అబద్ధం. Because I have inherited God's inheritance. Amen. Bhumanta nadannada. Konmandi idakkada unnadi unnadandi unnadi ilaage maatladukuntu velipothe iyanni manu vinnaye nen enduku iyanni cheptunnanante pakkanalo 12 samvatsaralu chepparu pastor garu anandi 12 సంవత్సరాలు చెప్పారు. లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి గట్టిగా చెప్తున్నా, గట్టిగా చెప్తున్నా. సో ఎన్ని, వాట్ ఆర్ దీస్ థింగ్స్? దీస్ ఆర్ ద లైస్ ఆఫ్ ద డెవల్. కమ్ ఆన్, కమ్ టు దట్ కన్సెన్సస్. ఆ నిర్ణయానికి వచ్చాయండి, నిర్ణయానికి వచ్చాయి. అందరు చెప్పండి వచ్చేసాను పాస్టర్ గారు అనండి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. మీతో చెప్పించానో మీరు చెప్పారో తెలియదు కానీ స్వరం మాత్రం విన్నాను. మళ్ళీ సార్ వచ్చేసాను పాస్టర్ గారు అనండి. నేను ఇంకొక చిన్న విషయం చెప్పాను, ఎక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోదాం. ఇంకొక చిన్న విషయం చెప్పాను, అబద్ధం అని తెలిసిన తర్వాత మీరు ఎలాగ స్పందిస్తారు? అది అబద్ధం అని తెలిసిన తర్వాత, మిస్టర్ అబద్ధం హౌ ఆర్ యూ, బాగున్నావా, తిన్నావా, క్షేమంగా ఉన్నావా అంటావా? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, చర్చ్ మెంబర్స్ అందరూ వినాలి. నా ఎగ్జాంపుల్ ఏంటంటే, మీ వాడు లేకపోతే ఉన్నాడు అనుకోండి, చిన్నోడే అనుకో, ఆడు పెద్దోడే, ఓకే వాట్ ఎవర్, 10th క్లాస్, వీడు ఏం చేశాడు అంటే ఎగ్జామ్ రాసాడు, మంచి మార్క్స్ వచ్చాయి, సూపర్ ఎక్సలెంట్ రిపోర్ట్. ఈ ఎక్సలెంట్ రిపోర్ట్ పట్టుకొని అమ్మ దగ్గరికి తీసుకొచ్చాడు, లేకపోతే నాన్నగారి దగ్గర తీసుకొచ్చాడు, అమ్మ ఇదిగో నా రిపోర్ట్, నాన్న ఇదిగో నా రిపోర్ట్ అంటే. సో నాన్నగారు చూసి హ్యాపీ, అమ్మగారు చూసి హ్యాపీ. కానీ ఈడు ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు రా అంటే, ఫెయిల్ అయిపోయినాడు. నాన్నగారు చూసి పాస్ అయ్యాడు కదా, ఈడేంటి ఫెయిల్ అయిపోతున్నాడు, ఆడు ఫెయిల్ అయిపోదు డాడీ, ఏం ఫెయిల్ అయిపోయినాడు. నాన్నగారికి అర్థం అవట్లే, రే పాస్ అయ్యారా అంటే ఫెయిల్ అయిపోయినాడు. నాన్నగారు రే 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 పాస్ అయిపోయారా చూడరా, ఎక్సలెంట్ రా, మంచి మార్కులు వచ్చాయి, కాదు నాన్న ఫెయిల్ అయిపోయా. ఇప్పుడు ఈ నాన్నకి డౌట్ వస్తుంది, ఏంటి ఏంటిది, నో కనెక్షన్, నో రా నో బెటా, రే యు పాస్ అంటే లేదు డాడీ నేను ఫెయిల్, కోపం వస్తుంది. ఈడేంటి అబద్ధంలో, దట్స్ అ లై, అది ఫెయిల్ అయిపోవటం అనేది అబద్ధం, అయినా ఒప్పుకోవట్లేదు, నేను ఫెయిల్ అయిపోయాను, నేను ఫెయిల్ అయిపోయాను, నేను ఫెయిల్ అయిపోయాను. నా నానా నువ్వు పాస్ అయిపోయారా అంటే, లేదు నేను ఫెయిల్ అయిపోయినా. అలాంటి చూసిన తర్వాత నాన్నకి ఈయన్ని బాగు చేయాలంటే ఆన్సర్ ఏంటంటే, లాగి ఒక్కట పీకితే కొట్టితే గట్టిగా ఆడు వచ్చి అంటాడు. అవునా కదా? అది చెప్పండి లాగి అనండి, లాగి. అబద్ధంలో ఉన్న లక్షణం అది. అబద్ధం పక్కన వచ్చేసి ఆ అబద్ధం పిచ్చి కుక్క లాంటిది అనండి. పిచ్చి కుక్క మీ ఇంట్లో ఒకసే హే థ్యాంక్ యూ కమెంట్స్ అంటావా, లేకపోతే చీ చీ పో అంటానికి చీ చీ అంటావా? కమన్నా దాన్ని ఎలాగ చేసేస్తా, ఎలాగ బయటకు వెళ్ళిపోవాలి అంటే నువ్వేం చేస్తావు? పక్కన అది అబద్ధం అనండి, అది అబద్ధం. ఆ అబద్ధాన్ని నువ్వు సాఫ్ట్గాను, అబద్ధాన్ని నెమ్మదిగాను, అబద్ధాన్ని చక్కగా ఫ్యాషనబుల్గాను పోవాలి అంటే పోదు. దాంట్లో ఉన్న లక్షణం అది. పిచ్చుకోకునే ఏ చే వెళ్తపోతే, ఓహో ఫుడ్కి వచ్చావా, ఓకే రా 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 అని కొంచెం ఫుడ్ పెట్టి కొంచెం పాలు ఇచ్చి వెళ్తుంది. పక్కన వాళ్ళు వచ్చేసి వెళ్తుంది అని చాలామంది ఏమనుకుంటారు, దానికి తెలుసు కదా, దానికి తెలీదు. చెప్పండి దానికి తెలీదు. ఒకసారి ఒక పోస్ట్ మ్యాన్ వచ్చారు, పోస్ట్ మ్యాన్ వచ్చి
బివేర్ ఆఫ్ డాగ్స్ అని అన్నది గేట్ మీద. ఆమె వచ్చింది, ఆమె వచ్చిన తర్వాత ఆయన లెటర్స్ పోయే లోపల ఓ పెద్ద అన్నారు. ఇన్చార్జ్ పోయాడు, మేడం కిందకి రండి మీరే తీసుకోండి అన్నాడు. అయితే ఏమన్నదంట, మిస్టర్ పోస్ట్మ్యాన్ మురిగే కుక్కలు కరువు అండి మీకు తెలివా అని. బార్కింగ్ డాగ్స్ డు నాట్ బైట్ డోంట్ యు నో అన్నాడు. అప్పుడు ఈయన అన్నాడు, మురిగే కుక్కలు కరువు అని నీకు తెలుసు నాకు తెలుసు దానికే తెలుసు మేడం అన్నాడు. కదండి పక్కన ఆ సామెత కుక్కకేం తెలుసు, ఆ సామెత కుక్కకేం తెలుసు. ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళిందా? కొంతమంది ఏమనుకుంటారంటే ఏదన్నా ప్రాబ్లం రాగానే ప్రార్థన చేస్తారా? ఏం ప్రార్థన అంటే దేవుడికి తెలుసండి. పక్కన వాళ్ళు వచ్చేసి దేవుడికి తెలుసు నీకు తెలుసు దానికి తెలీదు. చెప్పండి 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 చెప్పండి. రోగానికి తెలియదు, దానికి ఒక లక్షణం ఉన్నది, ఎల్లగొడితే కానీ వెళ్తుంది. పేదరికం ఊరికినే వెళ్దాం, ఎల్లగొడితేనే వెళ్తుంది. అందరు చెప్పండి అది లక్షణం అనండి. సో హౌ డు వి రెస్పాండ్? మనం అలాగే స్పందిస్తాం. పాస్టర్ గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, కమాన్ కమాన్ అని గట్టిగా అరుస్తూ ఉంటారు, కమాన్ కమాన్. కొంతమంది గట్టిగా చెప్పులు కొడతారు, కొంతమంది భాషల్లో మాట్లాడతారు, కొంతమంది అంటారు వాళ్ళు ఏమనుకుంటారంటే ఏంటి అందరు ఏలియన్స్ లా ఉన్నారు. ఆడే ఏలియన్, ఆయన ఏలియన్, ఈజ్ ద ఏలియన్. గాడ్ నోస్, ఓ యా యూ నో, యా వాట్ డాగ్ నోస్, కుక్కకేం తెలుసు. సో ఇట్స్ అ ప్రిన్సిపల్. అదొక జాగ్రత్తగా నేను ఎన్ని ఎందుకు చెప్తున్నానంటే అదొక సూత్రం, బైబిల్లో ఉన్న ఒక సూత్రం. అది ఏంటి ఆ ప్రిన్సిపల్, బిబ్లికల్ ప్రిన్సిపల్ ఏంటి అంటే అవన్నీ నీ జీవితంలో బ్రేక్ పాయింట్ వచ్చే వరకు ఎల్లో. దెర్ ఈస్ ఎ బ్రేకింగ్ పాయింట్. విరిగిపోయి చిరాకు వచ్చేసి జీవితం ఇంకా చాలు అన్నప్పుడు నువ్వేమంటే ఛా అంట, దట్స్ కాల్డ్ బ్రేకింగ్ పాయింట్. ఎప్పుడైతే ఆ బ్రేకింగ్ పాయింట్కి వచ్చే నువ్వు దాన్ని వ్యతిరేకిస్తావో అప్పుడే అబద్ధంలోంచి నువ్వు సత్యంలోకి ఎంటర్ అవుతావు. అప్పుడు వరకు అబద్ధం నీ జీవితంలో వదిలి వెళ్ళదు. అపవాది పెట్టిన అబద్ధంలో నువ్వు ఉంటానే ఉంటా. అందు చెప్పండి బ్రేకింగ్ పాయింట్. నీ సూపర్ న్యాచురల్ ఎలాగో వస్తుందంటే ఆ బ్రేకింగ్ పాయింట్లు వస్తాయి. నీ సూపర్ న్యాచురల్ ఎలాగ వస్తాయంటే నీ అద్భుతాలు ఎలాగ వస్తాయంటే ఆ బ్రేకింగ్ పాయింట్లు వస్తాయి. నీ స్వస్థతలు నీ జీవితంలో ఎలాగ వస్తాయంటే నీ ఆ బ్రేకింగ్ పాయింట్లు వస్తాయి. స్టాప్ ట్యూనింగ్ టు లైస్. మనం చాలాసార్లు అబద్ధాలకి ట్యూన్ అయిపోతూ ఉంటాం. సహజం అది. నేను ఎవరినో వార్న్ చేస్తున్నాను కాదు, సహజం. ఆ అబద్ధాలకి ట్యూన్ అయిపోతాయి. నీకు డబ్బులు లేకపోతే ఆయన సింహాసనం మీదకి వచ్చింది అబ్బా నా పిల్లోడండి అంటాడా? నోవే. నువ్వు రోగంలో ఉంటే బాగున్నారు ఓకే నేర్చుకుంటావు సంథింగ్ అంటారా? నోవే. ఆయన కుమారుడు చేసిన పనికి వ్యతిరేకంగా ఎలాగ ఆలోచిస్తాడు? నోవే. Stop tuning to lies. Rebuke it. Shout at it. If not, it is not going to go. Let tell them. Then our principle chapter. Ain't adi? Breaking point. Virigipoyina samyo. Kon mandi virigipoyina samyanne virigi naligi hrudayan. Adnin inka malamala marches. Crush chesas. బ్రేకింగ్ పాయింట్. సే బ్రేకింగ్ పాయింట్. ఓకే, నా ఈ బ్రేకింగ్ పాయింట్ని నువ్వు ఎలాగ విడుదల చేస్తావు? హౌ డూ యూ రిలీజ్ ద బ్రేకింగ్ పాయింట్?
నెమ్మదిగా ఉంటేనా? నో వే. ఓకే, నో వే. యూ నీడ్ టు షౌట్. ఇదేం పాస్టర్ గారంటే అది అంతే. ఆల్ రైట్, సో ఇప్పుడు మన జీవితంలో డెమన్స్ట్రేషన్, నేను ఇందాక చెప్పాను కదండి, ఏ వాక్యం అయితే విన్నావో అది నిజంగా నీ జీవితంలోకి రావాలి అంటే నెంబర్ వన్ బ్రేకింగ్ పాయింట్, నెంబర్ వన్ ప్రిన్సిపల్ బ్రేకింగ్ పాయింట్. ఆ బ్రేకింగ్ పాయింట్ లేకుండా నువ్వు నెమ్మదిగా ఉండి, నెమ్మదిగా ప్రార్థన చేసి, సాఫ్ట్గా ఉండి, నార్మల్గా ఉంటే అది రాదు. బ్రేకింగ్ పాయింట్ ఈజ్ యూ నీడ్ టు ఎక్స్ప్లోర్. పక్కన అది ప్రిన్సిపల్ అయ్యా అమ్మా అనండి, ప్రిన్సిపల్. That's a biblical principle. Adakran, I will come, Very soon I'll come. I will show you this. That's a biblical principle. Appudu work, anta work raadadi. Number one. Number two principle. Just listen, 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 listen. Today I'm teaching you something really important. Tarvata, ninna raatri oka adbhutamaina vishayam jarigindi. అది మీకు చెప్తాను. ఎప్పుడు ఎప్పుడు రిలీజ్ చేయమంటాడో ప్రభు, ఐ విల్ రిలీజ్ దట్ టు యూ. సో సెకండ్ ప్రిన్సిపల్ ఈజ్, జాగ్రత్తగానండి, ఇప్పుడు నువ్వు ఓకే పాస్టర్ గారు అర్థమైపోయింది పాస్టర్ గారు, రోగం పోవాలని నేనేం చేయను, తెగిపోయిన బాంధవ్యాలు మళ్ళీ కలవబడాలంటే నేనేం చేయను, నా జీవితంలో మంచి జరగాలంటే నేనేం చేయాలని మీరు చెప్పారు. బ్రేకింగ్ పాయింట్ అన్న గట్టిగా ప్రార్థించాలి, ఎక్స్ప్లోర్ అవ్వాలి. ఓకే, చేస్తాను పాస్టర్ గారు అని కొంతమంది అనుకుంటారు. కొంతమంది పాస్టర్ గారు ఇప్పటి వరకు నేను చేసింది అదే, ఐ ఎక్స్ప్లోడెడ్, ఐ షౌటెడ్, ఐ స్క్రీమ్, నేను అంతా చేశాను అయినా ఎందుకు అవ్వట్లేదండి. దేర్ ఈస్ అ సెకండ్ ప్రిన్సిపల్, జాగ్రత్తగా, దేర్ ఈస్ ఆల్వేస్ ఎ రెఫరెన్స్ టు ద మ్యాన్ ఆర్ ఉమెన్ ఆఫ్ గాడ్. ఏంటి రెఫరెన్స్ ఏంటి అంటే, జాగ్రత్తగానండి, ఆల్ రైట్, యు ఆర్ బ్రేకింగ్ అవుట్, యు ఆర్ షౌటింగ్, కానీ దాన్ని సంపూర్ణం చేయటానికి గాడ్ హ్యాడ్ ఆల్వేస్ రైజ్డ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్, గాడ్ హ్యాడ్ ఆల్వేస్ రైజ్డ్ ఎ ఉమెన్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. అంతమంది ఆది సంఘంలో అంతమంది ఉన్నారు, దే వర్ లైనింగ్ అప్ ఇన్ ద స్ట్రీట్. వాళ్ళకి అపోస్తల బోధలు విన్నారు, అపోస్తలు చెప్పిన మాటలు విన్నారు, బైబిల్లో నేర్చుకున్నారు, బట్ దెన్ దే వర్ లైనింగ్ అప్ ద స్ట్రీట్ because of one man of God called Peter. If he comes, even his shadow would fall, they would be healed and wait to see. It's good, we have faith. It's good. Kani jagratigane demonstration fulfills. Aa kriya roopam eppudu sampurnam avutundi ante when the man of God or a woman of God comes and completes it. ఎందుకు చెప్పండి అంటే, నీ మిరకల్ సీక్రెట్లో జరగాలి అన్నది బైబిల్ ప్రిన్సిపల్ కాదు. ప్రేయర్, జాగ్రత్తగా నేను, ప్రార్థన సీక్రెట్లో జరిగితే బయట దేవుని మహిమ రావాలనేది బైబిల్ ప్రిన్సిపల్. సో అద్భుతం అనేది, అద్భుతాలు అనేవి, స్వస్థతలు అనేవి, దేవుని కార్యాలు అనేవి సీక్రెట్గా నీ ఫేత్లో జరిగేవి కాదు. అందుకే నువ్వు ఎంత గట్టిగరిచినా, ఎంత ప్రార్థన చేసినా, ఇట్ విల్ కమ్ టు అన్ అకంప్లిష్మెంట్ ఫైనలీ ఇన్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ ఆర్ ఎ ఉమెన్ ఆఫ్ గాడ్. దిస్ ఈస్ ద బిబ్లికల్ ప్రిన్సిపల్. లేకపోతే ఎలైజా ఎందుకు రావాలి, ఎలైషా ఎందుకు రావాలి, జాషువా ఎందుకు రావాలి, దానియేలు ఎందుకు రావాలి, దావీదు ఎందుకు రావాలి, ఒక్కొక్కరు ఎందుకు రావాలి, వై యేసుప్రభు ఎందుకు రావాలి, పేతురు ఎందుకు రావాలి, పరిశుద్ధుడైన పౌలు ఎందుకు రావాలి, డెబోరా ఎందుకు రావాలి, ఫేబే ఎందుకు రావాలి, కమాన్ ప్రిసిల్లా ఎందుకు రావాలి, కమాన్, వై దేర్ షుడ్ బి మెన్ అండ్ ఉమెన్. సో ఇప్పుడు అద్భుతాలు ఎలాగ జరుగుతాయంటే, యూఆర్ ఫుల్ ఆఫ్ ఫెయిత్, యూఆర్ అట్ ద బ్రేకింగ్ పాయింట్, యూ కమ్ ఇన్ ఎ కమ్యూనిటీ, ఆ కమ్యూనిటీలోకి వస్తాం, సండే సర్వీస్కి వస్తాం, మీటింగ్కి వెళ్తాం, విత్ ద మ్యాన్, దేవుని దైవజనుడు వచ్చి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరెత్ ఫినిష్, ఇట్స్ ఆల్ ఓవర్. హల్లెలూయా, ఆమేన్. దిస్ ఈస్ ద థింగ్ అండి, దిస్ ఈస్ ద థింగ్. అందరు నా వైపు. సో ఇప్పుడు ఏమవుతుందంటే, యు నీడ్ టు అండర్స్టాండ్, ఒక్కసారి అంత చెప్పండి, ఒక్కసారి పక్కన నుంచి ఒక్కసారి టైం వేస్ట్ చేసుకోక, ఒక్కసారి టైం వేస్ట్ చేసుకోక, టైం వేస్ట్ చేసుకోక. చాలామంది అండి నాకు చాలాసార్లు ఫోన్ చేస్తూ ఉంటారు, టీవీలో చూసి ఫోన్ చేస్తాను,
నేను వాళ్ళ గురించి ప్రార్థన చేసి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరెత్ అని ఇక్కడ నుంచి నా ఆత్మతో ప్రార్థన చేసి ఆమెన్ అన్న తర్వాత వాళ్ళు ఆమెన్ అని ఏమంటారంటే, సార్ ఈ ప్రేయర్ రిక్వెస్ట్ అండి మీ ప్రేయర్ గ్రూప్లో పెట్టండి అండి. ఫినిష్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ. జాగ్రత్తగా ఐఎమ్ టెలింగ్ యూ సంథింగ్ ఎ బిగ్ ట్రూత్. ఇది మీ ప్రేయర్ గ్రూప్లో పెట్టి ప్రార్థన చేస్తూ ఉండండి. ఒక్కసారి ఆలోచించండి, యేసు ప్రభు వచ్చిన తర్వాత ఒకసారి ఇమాజిన్, జీసస్ క్రైస్ట్ యేసు ప్రభు వచ్చి నిన్ను హీల్ చేసి హీలింగ్ అయిపోయిన తర్వాత నువ్వు అంటావు, ప్రభు రోజు నా గురించి ఈ హీలింగ్ గురించి ప్రార్థన చే. పక్కన ఒక్కసారి అనండి, టైం వేస్ట్ చేసుకోవద్దు. ప్రభు నాతో చెప్పాడు, డోంట్ ప్రే ఫర్ ద సెకండ్ టైం. ఎందుకు అంటే దట్స్ మై ఫెయిత్, అది నా విశ్వాసం. ప్రభు అన్నాడు, చూడు ఎంతమంది ఉన్నారు లోకంలో, డోంట్ వేస్ట్ యువర్ టైం. ద మూమెంట్ యూ థింక్ ఓ ఇది దేవుని రాజ్యంలో ప్రేయర్ రిక్వెస్ట్ అనేవి యాంటీ బైబిలికల్. ఎందుకలా చెప్తున్నారు అంటే ఒక్కసారి, అందరు గట్టి చెప్పండి ఒక్కసారి అనండి, చాలు. అంటే పాస్టర్ గారు అవ్వకపోతే చూడండి చూడండి అంత కావట్లే. అందుకే అవట్లా. సో వాట్ ఈస్ ద బ్రేకింగ్ ప్రిన్సిపల్? దాంట్లో మ్యాన్ ఆఫ్ దేవుని దైవజనుడు రావటం, నీ అవసరాలు అలాగ కలవటం, అండ్ అట్ ద కాంబినేషన్ ఆఫ్ ఇట్ అట్ వన్స్ ఇట్ షుడ్ ఇట్ మస్ట్ అండ్ ఇట్ షుడ్ టేక్ ప్లేస్. పక్కన ఒకసారి ఒకసారి పక్కన దట్స్ మై ఫేత్ అనండి. సో ప్రార్థన అవసరాలు ఇవన్నీ ప్రార్థనలో పెట్టండి అండి. నోనా, మోస్ట్ ఆఫ్ ద, జాగ్రత్తగా అండి, మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ షుడ్ బి సాల్వ్డ్ ఇన్ ఫెయిత్ అట్ వాన్స్. ఇట్ షుడ్ గో ఇట్ మస్ట్ గో మోస్ట్. అందుకే జాగ్రత్త, మోస్ట్ అని వాడుతున్నా, మోస్ట్. కొన్ని వచ్చే వరకు అడగాలి. ఎలాంటి అయ్యి? దేర్ సమ్ స్పెసిఫిక్ థింగ్స్. ఓకే, యూఆర్ ఆల్ విత్ మీ? ఓకే, సో అంత చెప్పండి, టూ ప్రిన్సిపల్స్ అనండి. ఓకే, నేను మీకు ఏం చూపిస్తున్నాను అంటే ఈ జాగ్రత్తగా జాగ్రత్తగా ఎటు తప్పుపోకుండా జాగ్రత్తగా రెండింటిని మిక్స్ చేస్తే ఇట్ విల్ హ్యాపెన్ అని ప్రభు నాకు చూపించాడు. ఇట్ విల్ హ్యాపెన్. ఓకే, ఇట్ విల్ హ్యాపెన్. ఎవరెవరైతే ఈరోజు దేవుని వాక్యం విని అలాగ నూతన సంవత్సరం 2017 మీ జీవితాలు ముందుకు వెళ్ళిపోవాలి అంటే స్క్రీన్లో చూసిన ఆ నెంబర్ని ఒకసారి చూసి నాకు ఫోన్ చేయండి. మనం కలిసి ప్రార్థన చేద్దాం. ఈ నూతన సంవత్సరంలో ఉన్న ప్రవచనాలన్నీ మీ జీవితంలో నెరవేర్చబడాలి. ఈ నూతన సంవత్సరంలో మీకు గొప్ప విషయాలు దేవుడు చేయాలని, ఈ నూతన సంవత్సరంలో మీరు ఆరోగ్యంలో ఉండాలని, ఈ నూతన సంవత్సరంలో అద్భుతాలు మీకు జరగాలని నేను ఎదురు చూస్తున్నాను. ప్రభు తప్పకుండా మిమ్మల్ని దీవిస్తాడు. స్క్రీన్ మీద నా ఫోన్ నెంబర్ చూసి నాకు ఫోన్ చేస్తే తప్పకుండా మంచి మాటలు మాట్లాడి మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ద్వారా మీ జీవితాలు తప్పకుండా ఆశీర్వాదించబడతాయని నేను ఎదురు చూస్తున్నాను. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ నామాన్ని మేము మహిమపరుస్తున్నాం. దేవుని వాక్యం విన్న తర్వాత ఆ వాక్యంలో ఉన్న మాటలు మేము పట్టుకుని హృదయంలో వేసుకుంటే అవి తప్పకుండా ప్రభు అవి మొలిచి పెద్ద చెట్టై ఫలిస్తాయి. నా జీవితాలు అప్పుడు ఫలాలతో నిండిపోతాయి ప్రభు. నీ నామాన్ని మేము మహిమపరుస్తున్నా. ఘనత మహిమ నీకు చెల్లని గాక. ఈ వాక్యాన్ని చూసిన ప్రతి వారిని దీవించి ప్రభు వాళ్ళ జీవితం అంతా ఈ నూతన సంవత్సరంలో ఆశీర్వాదాలతో నువ్వు నింపి నువ్వు ముందుకు తీసుకువెళ్ళు అంటూ మేము నీకు సమర్పించుకుంటూ ఏసయ్య